కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేటి సాయంత్రం ప్రచారానికి సమాప్తం కావాలని మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాలరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 7:30 ప్రచారానికి సమాప్తం పలకాలని తెలిపారు. ప్రచారం కోసం వచ్చిన వారు ఎవరైనా ఉంటే వెంటనే ఖాళీ చేయాలని కూడా తెలిపారు. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా ఎలాంటి ఊరేగింపులు చేయడం, బాణసంచాలు కాల్చడం, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేయరాదని, ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే బాధ్యులపై ఎన్నికల నియమావళి కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటర్లు కూడా నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ప్రచారం కోసం ఇక్కడికి వచ్చి ఉంటే తప్పనిసరిగా రేపు సాయంత్రం 7:30 తర్వాత ఈ సంబంధిత గ్రామాల్లో ఎవరు ఉండకూడదు, సంబంధిత గ్రామాల్లో విడిచి వెళ్ళవలను. అదేవిధంగా పోలింగ్ అయిపోయిన తర్వాత గెలిచిన వ్యక్తులు ఎవరైనా సరే ఇటువంటి వాయిద్యాలు వాడడం కానీ, బాణసంచాలు పేల్చడం కానీ, ర్యాలీలు తీయడం కానీ పూర్తిగా నిషేధించడం అనేది, వీటిని ఎవరైనా ఉల్లంఘించినచో ఎన్నికల ప్రవర్తనా నియమావళి యొక్క ఉల్లంఘన కింద నిన్న ఎలక్షన్ కమిషన్ సందర్భంగా వారి ఆదేశాలకు అనుగుణంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దయచేసి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన సూచనలు అన్నింటినీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించి ప్రశాంతకరమైన వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓటర్లు కూడా నిర్భయంగా స్వేచ్ఛా వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ ఎస్పీ సార్ గారు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా వచ్చి ఓటు వేయచ్చు. ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మంత్రాలయం ఎస్ఐ గారికి కానీ సిఎస్ఆర్కి కానీ లేదా డైల్ 100కి కానీ ఫోన్ చేసి తగిన సమాచారం అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మా యొక్క ముఖ్య లక్ష్యం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్ని పార్టీల నాయకులను మరియు పోటీ చేసిన అభ్యర్థులను ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు వేణుగోపాలరాజు, ఎస్ఐ మంత్రాలయం.